సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తా. సో బాయ్స్ అందరూ చాలా బాగా వర్క్ చేశారండి, కష్టపడ్డారు, బేసిక్గా ఇష్టపడుతూ కష్టపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ డే వన్ నుంచి లాస్ట్ ఫైనల్ కాపీ ఇచ్చే వరకు నాతో పాటు ఉన్నాడు. ఇంకా సుధీర్ అండ్ సాయితేజ, మన కృష్ణ, చక్రి, ఇంకా అందరూ ఉన్నారు బాయ్స్. ఇంకా సో అందరూ చాలా బాగా వర్క్ చేశారండి వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మిస్టర్ హరీష్ గారు. ఫస్ట్ ఎప్పుడైతే నేను ఐడియా ఫస్ట్ ఒక టీజర్ కట్లాగా చేసి హరీష్ అన్న చూపించాను, అప్పుడు ఆయన దీంట్లో ఏదో ఉంది బాగా చేస్తారన్నట్టు కొంచెం నమ్మారు. నమ్మిన వెంటనే దీన్ని ఈటీవీ విన్కి అప్రోచ్ చేయొచ్చు. సో ఫస్ట్ నితిన్ గారు చూసిన తర్వాత ఆయన డే వన్ నుంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చాలా పాజిటివ్గా ముందుండి నడిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నితిన్ అన్న అండ్ సాయి అన్న, సుహృత్, కిషోర్ అన్న అండ్ మహాలక్ష్మి గారు చాలా బాగా సపోర్ట్ చేశారండి. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండి, కొడతారేమో, ఇంకొన్ని రోజులు ఉంటే కొట్టేటోడు నన్ను అక్కడే మ్యూజిక్ స్టూడియోలో. చాలా కొంచెం అంటే నేను ప్రెజర్ పెట్టినా ప్రెజర్లో చాలా బాగా ఇచ్చింది మ్యూజిక్, అట్లా ప్రెజర్ పెట్టాలనుకుంటా ప్రతిసారి. నెక్స్ట్ ఇంకా శివ చాలా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేశారండి. నేను ఫస్ట్ నుంచి మాకున్న చాలా తక్కువ లొకేషన్స్ ఉంటాయి, తక్కువ లొకేషన్స్ని చాలా తక్కువలో చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. రాహుల్ ఎగ్జిక్యూటివ్ ఇంకా మా అందరికంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. రెహాన్, ఇంకా రెహాన్ గురించి చెప్పనవసరం లేదండి, మీరు ఇంకా అన్ని బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ రెహాన్ చాలా ప్రెజర్ పెడితే అందరి దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నదానికి ఇదే బెటర్ ఎగ్జాంపుల్ అండి. చాలా ప్రెజర్లో చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా రెహాన్తో పాటు మనోజ్ అన్న, సో ఇంకా ప్రతి లైట్ మ్యాన్ కానీ ఫోకస్ పుల్లర్స్, ఇంకా చాలామంది సపోర్ట్ చేశారండి సెట్ మీద నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా క్యాస్టింగ్ క్రూ అండి, క్యాస్టింగ్ తాతగారిని ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో మెయిన్ కీ రోల్స్ అండి. సో ఫస్ట్ తాతగారిని చాలా చిల్ పర్సన్ కావాలనుకున్నా, బేసిక్గా రియల్ లైఫ్లోనే చిల్ పర్సన్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ చంద్ర గారు, ఇంకా ప్రదీప్ గారు, కేశవ్ దీపక్ గారు, కిరీటి గారు, విక్కీ, థ్యాంక్స్ అన్న హరి గారు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ మొత్తం షూట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అనిల్ అన్న దగ్గరికి, అనిల్ అన్న నన్ను మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చేసినవన్నీ కట్ చేసి పడేశారండి చాలా చోట్ల. అన్న ప్లీజ్ అన్న కొంచెం ఉంచుదామన్న అంటే ఎందుకు అన్న అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న. నెక్స్ట్ ఇంకా సౌండ్ డిజైన్ మనీ బ్రో, ఎప్పుడు 1:30 బ్రో ఇక్కడ చిన్న సౌండ్ ఒకటి మిస్ అయింది బ్రో అంటే అనుకునే ఓకే ఓకే బ్రో అనేవాడు, బట్ ప్రతి సౌండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న సౌండ్లు కూడా ఎప్పుడైనా కానీ 1:30 కూడా చేసి పంపించారండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా సంతోష్ బ్రో, ఆయనతో పాటు ఇంకా లాస్ట్ 1:30 కూడా మిక్సింగ్ దాంట్లో వర్క్ చేసినామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరు నేను మర్చిపోయినా. నెక్స్ట్ నాకు స్క్రిప్ట్లో నాతో డైలాగ్స్ రాసిన ప్రవీణ్ ఇక్కడే ఉంటాడు, ప్రవీణ్ అండ్ షణ్ముఖ్ చాలా బాగా రాశారండి ఇద్దరు డైలాగ్స్. డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనడానికి మెయిన్ రీజన్ వాళ్ళే, షణ్ముఖ్ రాలేదు ఇంకా, బట్ ప్రవీణ్ ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ్ అండ్ ప్రవీణ్. ఇంకా సిద్ధు, సోనియా, ఇంకా వీళ్ళేంటంటే వీళ్ళ గురించి చెప్పాలి ఇక తప్పట్లేదు, లేదు చాలా సపోర్టివ్ అండి. నేను బేసిక్గా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పెట్టే టార్చర్ కొంచెం నాకున్న టైం లేని ప్రకారం కొంచెం ఎక్కువ వర్క్ చేయించుకోవాల్సి వచ్చింది, బట్ వాళ్ళు మాత్రం అసలు చాలా కోఆపరేట్ చేశారు, ఇంకా చేశారు బాగా చేశారు అంత. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ మీడియా ప్రెస్ అండ్ మీరు ఇచ్చిన రివ్యూ, పాజిటివ్ రివ్యూ వల్ల చాలామందికి రీచ్ అయింది, అది చాలా జనాల్లోకి వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ మీరే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్, ఇలానే అందరికీ యంగ్ టాలెంట్ని బయటకు తీసుకురావాలి. అందరికీ, అందరూ డెబ్యూటెంట్ డాన్స్, మ్యాక్సిమం డెబ్యూటెంట్సే ఈటీవీ విన్ నుంచి వచ్చేవాళ్ళు, ఇలాగే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలని. అందరూ ఎవరి దగ్గర అయితే స్క్రిప్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈటీవీ విన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్రోచ్ అవ్వండి, అందరూ బయటికి రండి.
థ్యాంక్ యూ నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, అన్నయ్య, వదిన, ఎవ్రీథింగ్ అందరూ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ కాదండి, వితో స్టార్ట్ అవుతుంది కదా వినోద్. మీరు డబ్ల్యూ పెట్టుకోవడానికి రీజన్ విన్ వచ్చిన తర్వాత, అంటే ఈటీవీ విన్ వచ్చిన తర్వాత విన్ వచ్చింది? బేసికల్లీ కోయిన్సిడెన్స్ అండి. బేసిక్ అంటే విఐఎన్ఓడి అని రాసుకుంటారు, కానీ నేను కనీసం పేరులో అయినా విన్ ఉండాలి ఫస్ట్ అని చెప్పేసి వినోద్ గాలి అని చెప్పి మర్చిన తర్వాత కోయిన్సిడెంట్గా ఈటీవీ విన్లో రావడం. బేసిక్గా రామోజీరావు గారిది లక్కీ హ్యాండ్ అండి. ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యారు. సో ఈ మా ఈ చిన్న ఈ సక్సెస్ని రామోజీరావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.